అటు ఇటు తిరిగి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎప్పుడు స్ట్రైట్ హెయిర్ అయినా కొంచెం కర్ల్ చేసుకుంటే బాగుంటుంది హెయిర్ అని చెప్పేసి మీషోలో ఈ స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ హెయిర్ కొంచెం వెట్ చేసిన తర్వాత ఈ స్టిక్స్తోని మన హెయిర్కి రోల్ చేసుకొని టై అప్ చేసేసేయాలి. నైట్ అంతా హ్యాపీగా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఒక్కొక్కటిగా జాగ్రత్తగా లూజ్ చేయాలి. నాకైతే కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి. అంటే సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్ ఇష్టం ఉంటుంది, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి సిల్కీ హెయిర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. వావ్, నా హెయిర్ మొత్తం సూపర్ కర్లీ అయిపోయినాయి. మా తమ్ముడి హల్దీ ఫంక్షన్కి నేను ఎట్లా రెడీ అవుతున్నా, హల్దీ ఫంక్షన్ వీడియో నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తా, కానీ ఇప్పుడు ఎట్లా రెడీ అవుతున్నా అనేది చూసేయండి. ఫస్ట్ నేను లాక్మీ డే క్రీమ్ యూజ్ చేస్తున్నా, దాని తర్వాత యాజ్ యూజువల్ మేకప్ అండ్ ఈ చాకర్ ఈ సెట్ మొత్తం నేను మీషోలోనే తీసుకున్నా. కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో లేకపోతే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా. ఫైనల్గా ఇది నా హల్దీ లుక్. మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ రిసార్ట్లో అయితే హల్దీ సూపర్గా చేసుకున్నాం.